हाय फ्रेंड्स ईबीसी नेस्तानिक संबंधी डिस्ट्रिक्ट वाइज एंतमंदी अप्लाई चेशारु अलागे मन ओक मंडलम अलागे मन ओक सचिवालय में एंतमंदी अप्लाई चेशारु एंतमंदी एलिजिबल अय्यारु एंतमंदी इनएलिजिबल अय्यारु मरियु वारि ओक सिक्स स्टेप वैलिडेशन अयिंदि वाळ्ळ ईकेवैसी पूर्तयिंदा लेदा एंतमंदिकि पूर्तयिंदि अनेदि पूर्ति विवरालु ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందుగా ఈబీసీ నేస్తం ఈకేవీ సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అవడం జరిగింది. ప్రజెంట్ అంటే 27వ తేదీ రోజు సాయంత్రం 4:45 ఈకేవీ అనేది స్టాప్ చేయడం జరిగింది స్టేట్ లెవెల్లో. తిరిగి రేపు అనగా 28వ తేదీ సాయంత్రం 3 గంటలకి మళ్ళీ ఈకేవీ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఈకేవీ ఎలా మనం స్టేటస్ ఎన్ని కంప్లీట్ అని తెలుసుకోవడం కూడా ఈ వీడియోలో చివరిలో చెప్పడం జరిగింది. అయితే దానికోసం మొదటగా మీరే మీ మొబైల్లో క్రోమ్ అనేది క్రోమ్ను ఓపెన్ చేసిన తర్వాత గూగుల్ దగ్గర ఇక్కడ ఈబీసీ నేస్తమని మీరు ఎంటర్ చేయొచ్చు. ఈబీసీ నేస్తమని ఇట్లా ఎంటర్ చేసి మీరు సెర్చ్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ పేజ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు ఈబీసీ నేస్తం వైఎస్ఆర్ బీమా అనే ఆప్షన్ ఉంది. సో అది క్లిక్ చేస్తే మీకు మెయిన్ సైట్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. అది క్లిక్ చేసిన ఒకటే లేకపోతే ఈబీసీ నేస్తం అని ఉంటుంది, అది ఆప్షన్ క్లిక్ చేసినా సరిపోతుంది. సో అది క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ పేజీ ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు జనరల్గా ఇలా ఓపెన్ అవుతుంది హోమ్ పేజీ. హోమ్ పేజీలో మనకు లాగిన్ టు యువర్ అకౌంట్ అని ఉంటుంది. సో ఈ లాగిన్స్ అనేది మనకు ఉండవు కాబట్టి, సో ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ ఉన్నాయి ఇక్కడ మెనూ అని, దాన్ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ రిపోర్ట్స్ అని ఉంటాయి. సో రిపోర్ట్స్ అని, సిక్స్ స్టెప్ స్టేటస్ అని ఉంటుంది. సో రిపోర్ట్స్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకు నెక్స్ట్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు చూడండి డిస్ట్రిక్ట్ అనంతపూర్ టోటల్గా 63,000 రావడం జరిగింది. అప్డేట్ ఎన్ని అయినాయి, ఎలిజిబుల్ ఎంతమంది, నాట్ ఎలిజిబుల్, నాట్ అప్డేటెడ్, అప్డేటెడ్ పర్సంటేజ్ ఎంత, ఎంపీడీఓ వెరిఫైడ్, ఎంపీడీఓ దగ్గర రిజెక్ట్ అయినట్టు, పెండింగ్ అట్ ఎంపీడీఓ అనేటి మొత్తం లిస్ట్ ఉంటుంది. మీకు ఏ డిస్ట్రిక్ట్ కావాలంటే ఆ డిస్ట్రిక్ట్ ఆప్షన్ క్లిక్ చేయాలి. సో ఆప్షన్ ఒక ఉదాహరణకి కడప డిస్ట్రిక్ట్ అనుకుంటే కడప డిస్ట్రిక్ట్ని మీరు సెలెక్ట్ చేస్తే ఆ డిస్ట్రిక్ట్ సంబంధించిన మండలాలు ఉంటాయి. దాంట్లో మళ్ళీ మీ మండలం సెలెక్ట్ చేస్తే ఆ మండలం, సో దాంట్లో మళ్ళీ మీ యొక్క పంచాయతీ నేమ్ సెలెక్ట్ చేస్తే ఆ పంచాయతీలో ఆ పంచాయతీ సంబంధించి ఎన్ని అప్లికేషన్ రావడం జరిగింది, ఎన్ని అప్రూవ్ అయినాయి పూర్తి డీటెయిల్స్ ఉంటుంది. అలాగే అలా కాకుండా ఈకేవీసీ ఎంతమందికి కంప్లైంట్ అయింది, ఎంతమందికి కంప్లీట్ అయ్యింది తెలుసుకోవాలంటే దానికోసం మీరు సేమ్ అలా మెనూలో మీకు ఇక్కడ సిక్స్ స్టెప్స్ స్టేటస్ ఉంటుంది, ఆ ఆప్షన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే నీకు మళ్ళీ సేమ్ అదే డేటా మనకు రావడం జరుగుతుంది. ఇక్కడ ఉదాహరణకి ఇక్కడ టోటల్ షేర్ ఫర్ వ్యాలిడేషన్కి ఎన్ని అప్లికేషన్లు షేర్ చేశారు, సిక్స్ స్టెప్ వెరిఫై అయింది ఎంత, ఎన్ని ఇన్ఎలిజిబుల్, ఎంతమంది ఉన్నారు, సోషల్ ఆడిట్ ఎంత, ఎన్ని జరిగినాయి. సో ఇలా మొత్తం పూర్తి డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో ఈకేవీసీ పెండింగ్ ఎన్ని, ఈకేవీసీ కంప్లీట్ ఎంతమంది, మొత్తం డీటెయిల్స్ ఇక్కడ ఉండడం జరిగింది. ఇక్కడ చూడండి ఈకేవీసీ పెండింగ్ అని, ఈకేవీసీ స్టేటస్, మెంబర్ అన్అవైలబుల్, అవైలబుల్లో లేరు, అలాగే ఈకేవీసీ కంప్లీట్ అని ఎంతమంది అయినట్టు మొత్తం ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దాని గురించి మీరు ఒక డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను, ఉదాహరణ మీకు కడప డిస్ట్రిక్ట్ అయితే కడప డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, ఇక్కడ మండలం వైజ్ కూడా చూపించడం జరుగుతుంది. అది మండలం అర్బనా రూరల్ అని. సో అర్బన్ సెలెక్ట్ చేసుకుంటే మీ మండలంలో ఎన్ని వచ్చినాయి అని తెలుస్తుంది. ఆ మండలం సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ యొక్క సచివాలయాన్ని కూడా సెలెక్ట్ చేసుకుంటే ఇంకా క్లారిటీగా ఎన్ని ఈకేవీసీ పెండింగ్ ఉన్నాయి, ఎన్ని కంప్లీట్ అయినది కూడా మనకు క్లారిటీగా తెలియడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు సెక్రటరీ నేమ్ ఉంటుంది మీ మండలంలో, ఆ సెక్రటరీలో మొత్తం ఎన్ని అప్లికేషన్ వచ్చాయి, ఎన్ని రిజెక్ట్ అయ్యాయి, లాస్ట్కి వెళ్తే మీరు ఈకేవీసీ పెండింగ్ ఎన్ని ఈకేవీసీ దగ్గర పెండింగ్లో ఉన్నాయి, అలాగే ఈకేవీసీ స్టేటస్, మెంబర్ ఎంతమంది అవైలబుల్లో లేరు, ఎంతమంది కంప్లీట్ అయిన పూర్తి డీటెయిల్స్ ఇలా ఉన్నాయి, ఇలా మీరు తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.